వర్షానికి కూలిన పెంకుటిల్లు. ముస్తాబాద్ మండల కేంద్రంలో గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు సీలం సీతమ్మ ఇల్లు మట్టి గోడలు ఉండడం వలన వర్షం కారణంగా గోడలు తడిసి అకస్మాత్తుగా ఇల్లు కూలిపోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె బహుజన్ మీడియాతో మాట్లాడుతూ, మాది దళిత బీద కుటుంబం, ప్రభుత్వం వెంటనే స్పందించి ఇల్లు మంజూరు చేయాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాత్రి 10 గంటలకు వర్షం వచ్చింది. వర్షం వస్తే మేము మా బిడ్డ నేను వండుకున్న మేము కూలి పనికి వెళ్ళిండు. కూలి పనికి వచ్చే వరకు ఆయనంత సడలన వర్షం పడి మేము పడుకున్న లోపు ఆయనంత కింద పడ్డది. మీది నుంచి కింద పడే వరకు మా బిడ్డ నేను భయంకరం కొద్దీ అట్లనే కూసున్నాం. కూసిన వరకు మాకు మస్తు భయం అయింది. వర్షం వల్ల మాకు ఏమీ లేదు, జాగ లేదు, ఏది లేదు. ఒక్క నీళ్ళు ఆయనతో కూలిపోయింది. ఈ వర్షం పడటం వల్ల ఆయనతో ఉన్న ఇల్లు కూలిపోయింది. ఉన్న ఇల్లు కూలిపోయింది. మాకు ఏదన్నా సహకారం చేయాలి. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఎవరైనా వచ్చారు ఇక్కడికి? పట్వారు వచ్చారు. పట్వారు చూసిపోయింది. చూసిపోయి సరే అంటే చూసిపోయినాక పిటిషన్ ఇవ్వమంటే పట్వారు అవి దిగినాం. దిగినాక మాకు ఏదన్నా సహకారం చేయాలి. మాకు ఇల్లు లేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఏదన్నా మాకు చేయగలరు. పూర్తి ఇల్లు అంతా కూలిపోయింది. మాకు ఏదన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఏం లేదు, ఇల్లు ఇది ఒక్కటే ఉంది. ఉండాలంటే